అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి రాంపల్లిలో ఉందండి. ఈసీఎల్కి దగ్గరలోని రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఈ హౌస్ యొక్క ఫేజింగ్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేజ్ హౌస్ అండి. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వం కానీ పార్కింగ్ ఏరియా చూస్తున్నాం. పార్కింగ్ ఏరియాలో చూడవచ్చు మనకి సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే డిజైన్ కూడా చేశారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెర్రస్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి ఇండివిజువల్ బోల్వేర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి పక్క వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టేశారు. అలాగే మెయిన్ డోర్ చూడవచ్చు మనకి టేకూర్తో చాలా సూపర్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మన పక్కన గ్లాస్ వర్క్ వస్తుందండి, ఫినిషింగ్ చేస్తారు గ్లాస్ వర్క్తో. మనకి లోపల ఎంటర్ అవ్వంగానే, మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వంగానే స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే అవైలబుల్ ఉంది. చూడవచ్చు మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్ట్రైట్గా చూసుకుంటే మనకి టీవీ లాంజ్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడున్న పొజిషన్ నుంచి మనం స్ట్రైట్ చూసుకుంటే కామన్ బాత్రూమ్ అండి. రైట్ సైడ్ చూసుకుంటే ఒక బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకో బెడ్రూమ్ వస్తుందన్నమాట. చూడవచ్చు చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే హౌస్ వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. నార్త్ ఫేజ్ హౌస్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామండి. సేమ్ మార్బుల్స్ అయితే మనకి కింద ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ర్యాక్స్ చూసుకోవచ్చు మనం, ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట స్టోరేజ్ కోసం. చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్గా వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. ఈ హౌస్కి సంబంధించిన ల్యాండ్ వచ్చేసరికి క్లియర్ టైటిల్ ల్యాండ్లోనే కట్టారు. లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ చూసుకునేసరికి మనకి చూడవచ్చు టైల్స్ యూజ్ చేశారు. ఒక ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట. అన్ని పాయింట్స్, కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇచ్చారు కామన్ బాత్రూమ్లో కూడా. ఇక మనం కామన్ బాత్రూమ్ నుంచి లోపలికి వెళ్తే కానీ బయటకు వచ్చి లోపల స్టైల్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఫ్లోరింగ్ అయితే మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 2 సెట్స్ విండో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్టైడ్ చూసుకుంటే విండో కనబడుతుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకో పెద్ద విండో ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ విషయానికి వస్తే, సైజ్ విషయానికి వస్తే 22x50 అండి. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 1300 SFT చెప్తున్నారు. అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 63 లక్షలుగా చెప్తున్నారండి. అది కూడా నెగషియబుల్గా చెప్తున్నారనమాట. మంచి క్లియర్ టైటిల్లో ఉన్న హౌస్, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. మెయిన్ రూట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్, జస్ట్ మనకి 63 లాక్స్కే దొరుకుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అనమాట. మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి 70% వరకు లోన్ వస్తుందన్నమాట. అది కూడా కస్టమర్స్ ప్రొఫైల్ బేస్డ్ మీద లోన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు. టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనం, షవర్ పాయింట్, గీజర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇక్కడ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని రెడ్ సింబల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేము ఇంకొక ప్రాపర్టీ ఫోర్ చేసినా సరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ ఇస్తే అవ్వవు. ఇది చూడొచ్చు మనకి పూజారం చూస్తున్నాం. దాని పక్కన వచ్చేసరికి మనకి ఒక డోర్ ఇచ్చారు ఒకటి సైడ్కి వెళ్ళడానికి. దాని పక్కన వచ్చేసరికి స్పేసియస్ కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ర్యాక్స్, స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇంపార్టెంట్గా ఇచ్చినట్టున్నారు. చాలా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మనం కుకింగ్ చేసే చోట అయితే బ్లాక్ టాప్ మార్బుల్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్కి సంబంధించిన వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిందండి. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్తే అవుట్ సైడ్ గల్లీకి వెళ్తామండి. ఇక్కడ డోర్ అయితే క్లోజ్ ఉంది, నేను లోపలికి తీసుకెళ్తాను. చాలా నీట్గా కట్టుకున్నారండి. ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. ఇలాంటి ఎన్నో సిమిలర్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఛానల్ వైజ్గా, లొకేషన్ వైజ్గా కూడా మా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. అలాగే బడ్జెట్ వైజ్గా కూడా మా ఛానల్లో ప్లేలిస్ట్ చేసామండి, అందులో కూడా మీరు వెతుక్కోవచ్చు అనమాట. ఛానల్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీకు కాల్ చేసి లేకపోతే వాట్సాప్ చేస్తే మీకు లొకేషన్, ఓనర్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అండి. ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకి గల్లీ అయితే వదిలిపెట్టేశారు. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్, మంచి హౌస్ అనమాట. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం అయితే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఎక్కడ ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అయి తీసుకుంటే మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ మనీ పెట్టే అవసరం ఉండదు మీకు. స్టెప్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్లో టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. స్టెయిన్లెస్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. టోటల్ అయితే రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఎటువంటి పెండింగ్ వర్క్ లేకుండా టోటల్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చారనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.